తోటి నిన్న వచ్చిన ఒక కథనం ఒక పెను సంచలనం సృష్టించింది అటు ఆంధ్రప్రదేశ్లోని పాలక ప్రతిపక్షాల్లో. దాంతోపాటు నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని గౌరవించిన తీరు గురించి కూడా గట్టిగానే చర్చించుకుంటున్నారు. మాకు పెద్దన్న లాంటి వారు, కేంద్రంతో మాకు ఘర్షణ అక్కర్లేదు, మేము వారికి మేము అప్రోచ్ అయినప్పుడు కేవలం మా రాష్ట్ర అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడతాం. సో మొత్తానికి ఏంటంటే రాజకీయాల్లో పరిణామాలు చాలా వేగంగా జరుగుతున్నాయి. అంశానికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్ సిహెచ్ కృష్ణాంజనేయులు గారు. నమస్తే కృష్ణాంజనేయులు గారు. అలాగే వైసీపీ నేత సుజాత గారు, ఇంకా బీఆర్ఎస్ నాయకులు పల్లె రవికుమార్ గారు, అలాగే తెలంగాణ కాంగ్రెస్ నేత ప్రొఫెసర్ విద్యాసాగర్ గారు. నమస్తే విద్యాసాగర్ గారు. సో టు స్టార్ట్ విత్ అండి, ఒకసారి పల్లె రవికుమార్ గారు, పల్లె రవికుమార్ గారు, ఐ థింక్ మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారండి. పల్లె రవికుమార్ గారు వినిపిస్తుందండి? వినిపిస్తుందండి. చూశారు కదా నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రిని ఆయన చాలా సాదరంగా గౌరవంగా ఆయన రిసీవ్ చేసుకునే తీరు, అలాగే ఆయనతో మాట్లాడేటప్పుడు మీరు మా పెద్దన లాంటి వారు అని. ఒక రకంగా ఏంటంటే కాంగ్రెస్ రాజకీయాల్లో కొత్త మార్పుని ఆయన తీసుకొస్తున్నట్టుగా కనిపిస్తుంది, ఏమంటారు? బిగ్ డిబేట్లో పాల్గొంటున్నటువంటి ప్యానల్ మిత్రులకి, వీక్షకులకు అందరికీ నమస్కారం. ముందుగా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి, దేశ ప్రధానమంత్రి రాష్ట్రానికి వచ్చినప్పుడు స్వాగతం పలకటము అది తప్పుపట్టాల్సిన విషయం ఏం కాదు. ఇంతవరకు అధికారికంగా ఒక ప్రధానమంత్రిగా ఏ రాష్ట్రానికి వెళ్ళినాడు ఆ రాష్ట్రంలో ఆహ్వానించడం అనేది అది ప్రోటోకాల్. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కేసీఆర్ గారు అధికారికంగా ఎవరైనా ఏ ప్రధానమంత్రి వచ్చినా కూడా, ప్రధానమంత్రి హోదాలో ఎవరు వచ్చినా కూడా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా అధికారికంగా స్వాగతం పలకడం, గౌరవించడం అనేది అది ప్రోటోకాల్. దానికి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆ విధానాన్ని, ఆ వైఖరిని కొనసాగించింది. అయితే నిన్న ప్రత్యేకంగా మార్పు ఏంటంటే అది దాన్ని ఎవరు తప్పుపట్టట్లే ముఖ్యమంత్రిని పలకడం. ఇదే ముఖ్యమంత్రి గారు, అదే కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ గారిని మొన్నటి వరకు మాట్లాడినటువంటిది ఇది, ఇప్పళ్ళ ఎందుకు వైఖరి మారింది, అది స్వాగతం పలకడానే తప్పుపడుతున్నారు అన్నట్టుగా చిత్రీకరించడం మాట్లాడటం అన్నది కాదు. ఆ ధోరణిలోనే, మొత్తం ధోరణిలోనే వైఖరి ఎందుకు అంటే చాలా స్పష్టంగా ఒకటే మాట చెప్తాను, ఒకటే ప్రధానంగా ఎందుకు అంటే మొన్నటి వరకు ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ గుజరాత్, నరేంద్ర మోడీ గారి గుజరాత్ మోడల్ని, అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి దాన్ని కానీ కాంగ్రెస్ పార్టీ తప్పుపడుతున్నది, దాన్ని ఒక ఫెయిల్యూర్ మోడల్ గాను, ఇంకోటి మిగతా అన్ని చాలా మనకు తెలుసు, పోద్రా నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు వాటన్నిటి మీద. రవికుమార్ గారు ఒక చిన్న సబ్మిషన్, కొద్దిగా మీ కెమెరా అడ్జస్ట్ చేసుకోరా, మీరు మరీ క్లోజ్ గా ఉన్నట్టున్నారు కొంచెం. అయితే ఇవాళ ఓకేనండి, కొద్దిగా అండి, కొద్దిగా మీ రైట్ కి మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు సెంటర్ సెంటర్ కి రండి, మీరు సెంటర్ కెమెరా సెంటర్ కి రండి. ఓకే. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్న ఇవన్నీ మాట్లాడింది ఏంటంటే స్ట్రేట్ అవే మాట్లాడింది, దాంట్లో వేరేగా కూడా లేదు. రేవంత్ రెడ్డి స్ట్రేట్ అవే మాట్లాడిందంటే గుజరాత్ తరం మోడల్ తరహాలో మా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవటానికి మీరు సహకరించండి అని అన్నాడు. దాని అర్థం ఏంటి చెప్పండి, వైఖరిలో మార్పు వచ్చినట్ట కాదా, దాన్ని తప్పుపట్టింది, దాన్ని పక్క పెట్టి డైవర్ట్ చేసి మళ్ళీ ఏదో ఆయన రావడానికి స్వాగతపట్టడాన్ని కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రం ఘర్షణ వైఖరి ఉండాలా, ఇంకోట ఉండాలా అని చెప్పేసి మాట్లాడటం అనేది కరెక్ట్. గతంలో కూడా ఎందుకు అంటే గతంలో కూడా తెలంగాణ ఏర్పడగానే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండగానే చాలా నరేంద్ర మోడీ గారి పట్ల చాలా గౌరవంగా అనేక సందర్భాల్లో ఇచ్చింది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి మిషన్ భగీరథ కార్యక్రమాన్ని కూడా నరేంద్ర మోడీ గారితో చేతుల మీద నుంచి దాని కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నది కూడా మనం గమనించాలి. ఇవాళ ఏదో మొత్తం నరేంద్ర మోడీ గారిని అంతకుముందు ప్రధానమంత్రి గారి పట్ల చాలా అనుచితంగాను ఇంకో రకంగానో
ఏదో లెక్క లేకుండా అగౌరవంగా ఎప్పుడు కూడా పట్టించుకోలేదు అన్నట్టుగా మాట్లాడటం అనేది చాలా ఇదిగా చూస్తున్నాం, అర్థం వచ్చేటట్టుగా మాట్లాడుతున్నాం. కానీ అనేక సందర్భాల్లో తెలంగాణకు సంబంధించినటువంటి అంశాల మీద కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర విభజన సందర్భంలో రెండు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కానీ కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణకు పార్లమెంటు సాక్షిగా ఇచ్చినటువంటి విభజన హామీలను అమలు చేయాలని చెప్పేసి అనేక సందర్భాల్లో మాట్లాడుతూ వచ్చింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణకు ఒక జాతీయ ప్రాజెక్టుకు హోదా ఇవ్వాలని. బట్ ఒకటి రవికుమార్ గారు, హీ మేడ్ ఇస్ మార్క్ కదా, నిన్న మాట్లాడినప్పుడు కానీ ఆయన రిసీవ్ చేసుకున్నప్పుడు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తనదైన ముద్ర వేసుకునే ప్రయత్నం చేసినట్టుగా మీకు కనపడలేదా? ఎందుకంటే మీరు అనొచ్చు ఇంతకుముందు ప్రభుత్వాలు కూడా ప్రధానమంత్రి వచ్చినప్పుడు అధికారిక హోదాలు రిసీవ్ చేసుకున్నాయని కాదంటలా, బట్ నిన్న దివే ఆయన అప్రోచ్ అయ్యే తీరు, మాకు ఘర్షణ వద్దు కేంద్ర ప్రభుత్వంతో, మీరు ప్రధానమంత్రి మీరు మాకు పెద్దన లాంటి వారు అనేది కొంచెం పాజిటివ్ సిగ్నల్ పంపించినట్టు అనిపించలా మీకు? వాసుదేవన్ గారు అక్కడే, వాసుదేవన్ గారు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ పడాలని చెప్పేసి ఎవరు అనట్లేదు, కోరుకోం కూడా. అంటే అటు కేంద్ర ఇది ఎందుకంటే మనది ఫెడరల్ మన ఫెడరల్ స్పిరిట్ అనేది అవసరం. కేంద్రము రెండు కూడా సమాఖ్య స్ఫూర్తితో సాగితేనే అటు దేశంలో కానీ రాష్ట్రాల అభివృద్ధి చెందకుండా దేశం అభివృద్ధి చెందడం అనేది ఇట్ ఈస్ మీనింగ్లెస్, అర్థమే లేదు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఘర్షణ పడమని ఎవరని చెప్పట్లే, కొట్లాడాలి కేంద్రంతో కత్తిగట్టి తిరగమని చెప్పేసి చెప్పట్లే. అయితే ఇక్కడ ఒక కాంగ్రెస్ పార్టీగా, ఎందుకంటే ఒకవైపున కాంగ్రెస్ పార్టీ సందర్భం వచ్చినప్పుడల్లా అవకాశం చిక్కినప్పుడల్లా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు ఒక్కటే అని చెప్పేసి ప్రజల మనసులో విషం నాటినట్టుగా నాటితే తప్పుదో పట్టించి రాజకీయ పబ్బం గడుపుకుంటుంది. మరొక వైపు నిన్న మాట్లాడింది ఏంది, మరొక వైపు నిన్నటి వరకు ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ గారి గుజరాత్ మోడల్ పట్ల కానీ నరేంద్ర మోడీ గారి అభివృద్ధి పట్ల కానీ ఆ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాట్లాడుతున్నటువంటిది ఏంది. మొన్నటికి మొన్న ఎప్పుడో కాదు ఈ నెలలోనే ఇదే రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి గుజరాత్ మోడల్ అంటే ఊర్లో ఉన్నోళ్ళని తగలబెట్టడమ్మా, బెదిరించి ఇతర రాష్ట్రాల పెట్టుబడులు మీ రాష్ట్రాన్ని గుజుకుపోవడా అని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తి. రవికుమార్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తా, వైఖరి ఎందుకు మారింది అంటే తెలంగాణ కాంగ్రెస్ నేత విద్యాసాగర్, ప్రొఫెసర్ విద్యాసాగర్ బంతోనే ఉన్నారు ఒకసారి వారి దగ్గర రవి గారు. అంటే ఇవాళ తెలంగాణలో తెలంగాణ అస్తిత్వానికి తెలంగాణకు శ్రీరామ రక్షలా నిలబడినటువంటి టిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని మొత్తం రాజకీయంగా దెబ్బతీసేందుకు మీరిద్దరు కలిసి ఆడుతున్నటువంటి అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ పార్టీ. రైట్ అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తా రవి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తా. మనతో పాటు తెలంగాణ కాంగ్రెస్ నేత ప్రొఫెసర్ విద్యాసాగర్ ఉన్నారు, వారి దగ్గరికి వెళ్దాం. ప్రొఫెసర్ విద్యాసాగర్ గారు, ఎలా చూస్తున్నారు నిన్న ప్రధానమంత్రి రాక సందర్భంగా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల్ని?